హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనము పన్నీర్తో ఒక స్టార్టర్ ఐటెం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఇది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు లేదా హోమ్ మేడ్ అయినా కూడా పర్వాలేదు. అలాగే కార్న్ చిప్స్ తీసుకోవాలి, గార్లిక్ పౌడర్, ఇది మీ దగ్గర అవైలబుల్ ఉంటే యూస్ చేసుకోండి లేదా గార్లిక్ పేస్ట్ అయినా కూడా పర్వాలేదు, గరం మసాలా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది మీ దగ్గర అవైలబుల్ లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, సాల్ట్, మైదా, కార్న్ ఫ్లోర్, ఆయిల్. ముందుగా పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని కార్న్ ఫ్లోర్, మైదా ఇవి రెండింటిని కూడా బౌల్లో వేసుకుందాం. మీకు మైదా ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో మీరు రైస్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. దీనిలోనే మనం రెడీ చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కలర్ కోసం యూజ్ చేస్తున్నాను, మంచి బ్రైట్ రెడ్ కలర్ వస్తుంది. మీ దగ్గర లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేసుకోండి, కొద్దిగా తక్కువ వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్. వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అలాగే మనం కార్న్ చిప్స్ తీసుకోవాలి, వీటిని చేత్తోనే క్రష్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేయనివి, పచ్చి కార్న్ చిప్స్, లేదా మిక్సీలో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను కార్న్ చిప్స్. ఇప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ని బ్యాటర్లో డిప్ చేసి మొత్తం అంతా బ్యాటర్ పన్నీర్ కోట్ అయ్యే విధంగా చూసుకోండి. ఇప్పుడు దాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ చిప్స్లో ఒక 1 మినిట్ అలా వదిలేయాలి. దాని మీద కార్న్ చిప్స్ వేసుకుంటూ దానికి పట్టే విధంగా చేత్తో కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకోండి. దీనికి కార్న్ చిప్స్ బాగా పడితేనే మనకి పన్నీర్ అనేది క్రంచీగా ఉంటుంది. తినేటప్పుడు కార్న్ చిప్స్ సరిగ్గా కోట్ అవ్వకపోతే మీకు బయట క్రంచీనెస్ రాదు. అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఎంత బాగా కోట్ చేస్తే మీరు తినేటప్పుడు అంత క్రంచీగా ఉంటుంది. అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ని డీప్ ఫ్రై పెట్టుకుందాం. ఆయిల్ బాగా మరిగిన ఆయిల్లో మనం రెడీ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పన్నీర్ ఇలా పచ్చిగా తినడం ఇష్టం లేదు అనుకుంటే ముందుగా ఒకసారి పన్నీర్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసేసి అప్పుడు మీరు బ్యాటర్తో కోట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవచ్చు. పన్నీర్ మనం పచ్చిది వేసాం కాబట్టి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక సైడ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మీకు బయటంతా క్రిస్పీగా ఉంటుంది. రెడీ అయ్యాయి, అంతా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం వీటిని స్ట్రెయిన్ చేసుకుందాం. ఎవరైనా పన్నీర్ తినడం ఇష్టం లేని పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది స్నాక్ ఐటెం. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత క్రంచీగా ఉందో. మీకు సౌండ్ వినిపించదు కానీ చాలా క్రంచీగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.